నెల్లూరు జిల్లా రాపూరులో వచ్చే నెల 17వ తేదీన జరగబోవు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బలపరిచిన ఎంపీ అభ్యర్థి పనభాగలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి పనభాగలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరాయని, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు సామాన్యుడికి భారమవుతున్నాయని, 23 ఎంపీలు వైసీపీకి ఉన్న పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారని, జరగబోవు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఆమె వెంట నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ రాపూరు మండల అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, జిల్లా నాయకులు రాఘవరెడ్డి, నువ్వుల శివరామకృష్ణ, రాపూర్ పట్టణ అధ్యక్షులు ముక్తియార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాలు నేను ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి మొన్న పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇవ్వడానికి కుదరదంటే కనీసం ఒక్క మాట మాట్లాడి అసెంబ్లీ అని కానీ మీ అందరికీ తెలియజేస్తున్నా, 22 మంది ఎంపీలు ఎక్కడైనా మాట్లాడారా? ఈరోజు ఆర్టికల్ 307 అలాగనే మీరు సిఏఏ ఎన్ఆర్సీ తీసుకువస్తే 22 మంది ఎంపీలు ఈ దేశంలో హిందువులు ముస్లింలు అందరు కలిసి ఉండే దేశం ఇది. అజీజ్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ చెంచల్బాబు యాదవ్ గారు, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నసిం యాదవ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాపూరు గ్రామ పెద్దలకు, సోదరి సోదరి మణులకు, పత్రికా లేఖల వారికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనభాగలక్ష్మి నేను రేపు 17వ తేదీన జరిగే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా 3 పార్టీలు దీంట్లో ప్రధానమైనవని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. 1 బీజేపీ, 2 వైసీపీ, 3 తెలుగుదేశం. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలు ఒకటన్నా అమలు చేశారా అని ఒకసారి మీరు ఆలోచించడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పని దాన్ని తొంగలో దక్కేశారు. జాతీయ బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేశారు. మనకున్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు కానీ, పోర్టులు కానీ, ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేశారు. అలాగే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి తొంగలో దక్కటమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు కొన్ని అంశాలను పొందుపరిచారు.